ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతన్న వేసే ఎన్నో తీర్ల పంటల సాగు గురించి అందులో వచ్చే సమస్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం కిసాన్ వాణి గట్లనే వ్యవసాయంలోని అనుభవాలను రైతన్న ముచ్చట్లు వినిపించే రైతంతరంగం కార్యక్రమం సుఖ ఇందులో వినిపిస్తున్నాం వీటితో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పాడి పశువుల పెంపకం కోళ్ల పెంపకం మేకల గొర్రెల పెంపకంతో పాటు చేపల పెంపకం గురించి కూడా ఎన్నో ముచ్చట్లు వినిపిస్తాం మరి ఈ రోజు రైతంతరంగం కార్యక్రమంలో గొర్రెల పెంపకం గురించి మేకల పెంపకం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడకు చెందిన గిజ్జ పెద్ద భూమన్నతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हैं अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ पर हम तो सब यही डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है పరంపరాగత్ ఖేతీ మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా రైతంతరంగం వ్యవసాయంలోని అనుభవాలను రైతన్నలు స్వయంగా వారి ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఇలా గొర్రెలు మేకల పెంపకం చేస్తూ అందులో వాళ్ళు ఎసుంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు గట్లనే గొర్రెల పెంపకం మేకల పెంపకం వల్ల వాళ్ళకి లాభం అనేది ఉంటుందా ఉండదా అనే ముచ్చట్లను ఇలా ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడకు చెందిన గిజ్జ పెద్ద భూమన్నతో ముచ్చటలు విందాం మరి వీరితో ముచ్చట పెడుతుంది పి అశోక్ నమస్కారం గిజ్జ పెద్ద భూమన్న గారు నమస్తే సార్ ముందుగా చెప్పండి మరి అసలు మీరు ఎన్నెళ్ళ ఈ గొర్రెల పెంపకంలో ఉన్నారు మేము గొర్రెల పెంపకం చేయబట్టి 6 సంవత్సరాలు అవుతుంది సార్ కేసీఆర్ ఇచ్చిన గొర్రె పెంపకం చేస్తున్నాము మాకు ఇప్పుడు 150 సనుగులైన సార్ ఇంతకు ముందు ఏం చేసేవారు ఈ గొర్రెలు పెంపకం చేపట్టక ముందు ఇంతకు ముందు మేకలు మేపేలేదు సార్ మేకలు మేపి విల్లు కట్టుకొని అమ్ముకొని జీతం చేసిన సార్ 10 సంవత్సరాల దాకా జీతం చేసి మళ్ళీ కేసీఆర్ ఇస్తే మళ్ళీ గొర్రెల పెంపకం చేస్తున్నాము మొదట ప్రభుత్వం ఎన్ని గొర్రెలు మీకు అందించింది మాకు 40 గొర్రెలు అందించింది సార్ 40 గొర్రెలతోటి ఇప్పుడు 150 అయినాయి సార్ ఏమి కొనలేదు మీరే పెంచుకుంటారు మందని మేమే పెంచుకుంటాం సార్ దీన్ని చేసినాం సార్ వాళ్ళు 20 ఇస్తే మేము 40 చేసినాము అమ్ముడు కొనుడు చేయబట్టి ఇంత పెద్దగా మంద చేసినాము ఇప్పుడు కాస్తా ఉంటున్నాం మీరే కాస్తారు రోజు ఆ రోజు మేమే కాస్తాం సార్ ఇందులో కొన్ని మేకలు కనిపిస్తున్నాయి కొన్ని గొర్రెలు కనిపిస్తున్నాయి ఇందులో మేకలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి మేకలు 30 అయినా సార్ గొర్రెలు 150 అయినాయి 180 సనుగుల్ని మీరే చూసుకుంటారు అవునా సార్ వీటికి ఏం పని ఉంటుంది అసలు గొర్రెల పెంపకం మనం చేయాలంటే ఉదయం నుంచి అయితే ఇట్లా రాత్రి వరకు ఏం పని ఉంటుంది అసలు అవిడేమో ఎప్పుడు పనే ఉంటుంది సార్ పొద్దుగల లేచిన సంది ఆవిడ చాకరీ చేయాలా మనం పండుకున్నప్పుడు సార్ తెల్లందాక ఉరుతాయి ఉరితెల్లి ఇవ్వాలా లేచి చూడాలా ఏమైంది కనిపెట్టాలా తెల్లందాక సార్ పవనే సార్
ఎప్పుడు పని ఉంటుంది, పని బంద్ ఉండదు. ఇప్పుడు ఈ మేపదంతా తీసుకొస్తావు, ఈ గడ్డే సరిపోతుందా, ఇంకేమైనా వీటికి దానా గానీ ఇంకేమైనా గానీ వేసేది ఏమి లేదు సార్, ఇదే గడ్డితో సరిపోతుంది. ఇదే గడ్డతో మేపుకొస్తాము, కడుపు మేపుకొస్తున్నాము, సరిపోతుంది. మరి వీటికి రోగాలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే, మీరు పశు వైద్యుని కలుస్తారా లేకుంటే మీరే మందులు ఇస్తారా? పశు వైద్యుని కడతాం, రాసిస్తే సార్, రాసి తెచ్చుకుంటాము, తెచ్చుకొని మేము ఇచ్చుకుంటాము. వీటికి మందుల మీద ఎంత ఖర్చు అవుతుంది అందాదా? ఒక సంవత్సరంకు 60,000 రూపాయల ఖర్చు వస్తుంది సార్. అయితే మరి ఈ మంద నుంచి మీకు సంవత్సరం పొడవునా ఎంత ఆదాయం దొరుకుతుంది? ఒక 6 సంవత్సరాలుగా పెంచుతున్నారు కదా? అవును సార్, దొరికినప్పుడు వీలైనప్పుడు 1,20,000 రూపాయలు వస్తాయి, లేకుంటే 2 లక్షలు వస్తాయి, లేకుంటే 50,000 కూడా వస్తాయి సార్. దానికి ఏం చెప్పలేము మనం. అంటే మంద ఆరోగ్యంగా ఉండి మంచిగా పెరిగితే మంచి లాభం వస్తుంది. మంచి లాభం వస్తుంది, లేకుంటే లాభం లేదు, లాస్ కూడా అవుతుంది సార్. ఒక్కోసారి పుక్కెన్ సొగాయ పడుతుంది. ఎందుకంటే వర్షకాలము సార్, కుండ్ల వ్యాధులు వచ్చి ఎన్నో చచ్చిపోతాయి సార్. పోయిన సంవత్సరము 30 సంవత్సరం చచ్చిపోయింది. నష్టమే. మరి వాటికి మీరు బీమా వేసుకోవచ్చు కదా? పశు బీమా మాకు ఇయ్యలే, మళ్ళా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రాలే. నష్టము ఉంటది, లాభం కూడా ఉంటది. అవును సార్. ఇప్పుడు రోజు మీరే వస్తారు, ఏమైనా పని ఉంటే ఎట్లా చేస్తారు? మన పని ఉంటే ఒక కైకిలు మనిషి పెడతాం సార్. కైకిలు ఎంత ఉంటుంది? 500. 500 పెట్టినా దొరకదు సార్, 600 ఇచ్చి పంపబడుతుంది. అంటే బాగా సతాయిస్తూ ఉంటాయా? సతాయిస్తా సార్. వీటికి ఎవరు రారు సార్, కైకిలు పెడితే 600 రూపాయలు నేను గుర్ర పోలంటారు. అసలు ఆకాశం ఇలా ఏమి సుఖం లేదు సార్, ఎందుకంటే కష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఏం ఆదాయం లేక మనం చేస్తున్నాం, కానీ ఇది చేస్తుండే అందరు తిరుగుతారు సార్. అలవాటు ఉన్న వాళ్ళతో అవుతుంది. అంతే అంతే, అలవాటు ఇవ్వాలి. ఇప్పుడు ఈ మేకలు గొర్రెల్ని కలిసి పెంచచ్చా? ఏం కాదు, కలిసి పెంచచ్చు కానీ అందరితో కాదు సార్, ఎందుకంటే మనము ఇంటి ఇంట్లో ఉన్నాం కాబట్టి పెంచచ్చు, కానీ గొర్రె మేకలు పెంచరాదు. అది వ్యాగం చేయాలి, ఇవి వ్యాగ ఇవి వ్యాగం చేయాలి, అవి వ్యాగాయి. ఇవేమో గడ్డి తింటాయి, అవి చెట్టు పోతాయి, చెట్లు తింటాయి. అవునవును. ఎట్లా చేస్తారు మరి వాటికి? చెట్టు కొట్టేసిస్తారా? అవిడికి ఏడన్నా చెట్టున్న జాగాలో చెట్టు కొట్టేసి మందని ఆపేస్తాం, అక్కడనే తింటాయి కదా. అంతే అది. మరి ఇప్పుడు వీటికి కొట్టం అవసరం పడుతుంది, ఆ కొట్టం ఎట్లా నిర్మించుకున్నారు? కొట్టం ఎట్లా ఉండాలి అసలు గొర్రెలు పెంచుకోవాలంటే? గొర్రెకు కొట్టం అవసరం లేదు సార్, గొర్రెకు గాలి కాల, వర్షకాలము బురద కాదు. కొట్టం ఉంటే కొట్టం బురద అవుతుంది, ఎండది. ఎంత వర్షం పడ్డా మా గొర్రె బురదలు పండాయి, ఆనందలే ఉంటాయి, కానీ మాత్రం మా బురదలు పండాయి, 200 కావు. మేము మూరము ఎక్స్ట్రా 4 ట్రాక్టర్లు పోషిస్తాం, కుప్పలే పోషిస్తాం. అయితే ఏడలు ఉంద పడితే అప్పుడే వస్తాం, కొంచెంలో ఉందైతే ఆడవారు పోషిస్తాం. దీనికి ఇట్లా మంచిగా ఉంచబడుతుంది, ఎచ్చగా ఎచ్చగా ఉండబడుతుంది. అవిడికి కడుపు నిండా అన్నం ఉండాలా, అవి ఎచ్చగుండాలి, అంతే. మంచిగా పెంచుకోవచ్చు. ఈ మేకలకు? మేకలకు సార్ వర్షాకాలం అయితే అసలు మేకలు నాననే నాన్నది. అయితే మేకలకు కరెక్ట్ అంటే భూమి ఉన్న వాళ్ళకి, వ్యవసాయం ఉన్న పాము కానీ ఇటు గాడ భూములలో పెంచరాదు, ఎందుకంటే అవి తగిన మేత దొరకది. అవిటికి గాల మంచి మేత కాదు మేకలకు, దాంతో ఆకు శనగాకు తింటే మంచిగా ఉండవు, పిల్లలు ఉంటాయి బరాబరు. ఏం పెట్టాలి మరి మేకలకు మంచిగా ఎదగాలంటే? మంచిగా ఎదగాలంటే సార్ వాటిని అన్నమాతగా మేపాలి, వాటికి మనము పెంపు చేసి పోసి మేత వేయాలా, ఇక తిరగనియద్దు. అయితే అప్పుడు ఒక పిల్ల ఒక మేక మీద 4 పిల్లలు ఉంటాయి సంవత్సరంలో, లేకపోతే ఒక పిల్ల మీద సంవత్సరం గడిచిపోద్ది. ఎక్కువ ఆదాయం రాలంటే ఆ మేక నుంచి 4 పిల్లలు ఉండాలి. 4 పిల్లలు ఉండాలా, అయితే అప్పుడు ఆదాయం వచ్చినట్టు. ఇప్పుడు ఈ గొర్రె ఒకటే పిల్ల వేస్తాయి, ఒకటేస్తాయి, ఒక్కొక్కటి వేస్తాయి. ఇంత పెద్ద మందలో ఒక 10 గల్లు వేస్తాయి 2, కానీ 2 వేసినా కానీ దాన్ని సాధుకునే శక్తి ఉండదు కదా, అందుకోసం మేము చిన్నప్పుడు పిల్లలు అమ్మేస్తాము ఒకటి. ఎంత వయసు ఉన్నప్పుడు పిల్లలు అమ్మేస్తారు? మేము 4 నెలలు 5 నెలలు, మంచిగా సీజన్ టైం ఉంటే 4 నెలలు, ఇక వర్షాకాలం టైం ఉంటే 6 నెలలు. ఎంత కోడి పోతుంది? 5,000 నుంచి 6,000 దాకా. ఈ గొర్రె పిల్లల్ని మేక పిల్లలు రెండింటిని అమ్మేస్తారు? రెండింటిని కలిపి అమ్మేస్తాం, ఎందుకంటే మాకు అవి ఉన్నాయి కదా, అవిటిని కలిపి అమ్మేస్తాం. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క తీరు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తుంది. మరి వీటికి రోగాలు కానీ వచ్చినప్పుడు మీరే జాగ్రత్తలు తీసుకుంటాం? పశు వైద్యశాలకు పోయి డాక్టర్కి కలిసి ఈ రోగం వచ్చింది ఏం సంగతి సార్ అంటే వాళ్ళు రాసి తెచ్చుకొని వైద్యం చేస్తాం. సంవత్సరానికి ఎన్ని పిల్లలు వస్తాయి మీకు ఈ మంద మీద? 100 అనుకుంటే 80 పిల్లలు వస్తాయి మంచిగా ఉంటే, లేకపోతే 100 ఉన్నా 50 కూడా రావచ్చు, 20 కూడా రావచ్చు. అది తెలియదు, ఎన్ని పుడతాయి ఎన్ని వస్తాయి తెలియదు. వర్షాకాలం అయితే ఉన్న మందలకి పెద్ద ఎన్ని పోతాయి తెలియదు, ఉంటూ మూత్ర వ్యాధి అవిటితోటి. అంటే ఎప్పుడన్నా భయంకరమైన రోగాలు కూడా వస్తుంటాయి సార్? వస్తాయి. అప్పుడు ఇట్లా చేస్తారు మరి? అంతే, వాటిని అమ్మేసడు ఏం చేసుకుంటావు, అప్పుడు అది నడ ఇళ్ళ మందకపోతున్నది, పొంగ పొంగ నడకపోతే అప్పుడే అమ్మేసడు ఎంత రానిక ఏం చేసుకుంటు, దాన్ని చచ్చిపోతుంది కొంచుకుంటే. వాళ్ళు ఇస్తారు 2,000 1,500 ఇస్తారు, ఆయన కూడా అమ్ముకోబడుతుంది. మీరు పెద్ద మేకల్ని కూడా అమ్ముతారా? అవును సార్, బీమార్ వచ్చింది నడలేనుకో, పెద్దది కానీ చిన్నది కానీ అప్పగించుడే, దాన్ని నేను కూర అనుకుంటావా? మరి ఈ మేకలకు ఎక్కడ డిమాండ్ ఉంటుందా, ఈ గొర్రెలకు ఎక్కడ డిమాండ్? గొర్రెలకు మేకలకు సేమ్ ఉన్నా సార్. ఎవరు వచ్చి తీసుకుపోతారు మీ దగ్గరికి? కటికొల్లే. వేరే వాళ్ళు పోలుకున్నారు సార్, వేరే వాళ్ళు ఎందుకుంటారు,
పెంచడోళ్ళు లేరు ఇప్పుడు. ఇప్పుడు మామంద మేము కాగితం లేము, వేరే ఎందుకు పెంపిస్తారు సార్? మీకెట్లా మరి, మీకు ఇంకా వేరే ఆదాయం కూడా ఉందా? ఇదేనా? ఏం ఆదాయం లేదు సార్. మీకు 6 సంవత్సరాల్లో మీకు అనుభవం వచ్చేసింది మొత్తం? మాకు ముందర తంది ఇదే తంది ఉన్నది. మేము పురుమూలం కాబట్టి, మా వృత్తి కాబట్టి మేము చేస్తున్నాము. లేకుంటే మేము కూడా చేయదు సార్. ఇది ఎందుకు? లాభమే ఉన్నది కదా, బాగా తగిలిపు ఉన్నది. ఈ తగిలిపు పోగలేదు ఎందుకు సార్? ఏదన్నా భూములకు వ్యాల్యూ ఇప్పుడు ఏమన్నా పట్టుకుంటే, 4 ఎకరాలు పట్టుకుంటే 1 లక్ష 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సార్. సంవత్సరం చేస్తే సార్ 2 లక్షలు ఆమదం రాదు. రోజు పోవడతా ఎట్టి కష్టము? ఈ కష్టం చేయలేదు సార్. మరి వీటికి చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఈ 3 కాలాలు ఎట్టెట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వీటికి వర్షాకాలమే ప్రాబ్లం సార్. ఈ వర్షాకాలం వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఇడికి వెళ్ళి జూన్ దాకా ఏం ప్రాబ్లమే లేదు వీటికి. ఏం తిన్నా తింటాయి, అట్టి మేత తిని మంచి మంచిగా ఉంటాయి. వర్షాకాలము మేత బాగుంటుంది కానీ బీమాలు ఎక్కువ ఉంటాయి. అవి తెల్లదాకా నిద్రపోవు, పొద్దున దాకా మీ వర్షాకాలం కాపాడుకోవాలి. వర్షాకాలం కాపాడుకోవాలా? వీటికి ఎన్ని పూటలు నీళ్ళు దాపాల్సి ఉంటుంది మరి? నీళ్ళు ఇప్పుడు 2 పూటలు తాగుతుంది సార్. వర్షాకాలము నీళ్ళు తాగాయి కానీ ఇప్పుడు వేసుకు వచ్చేదాకా 2 పూటలు నీళ్ళు తాగుతాయి. వయసుకి 3 పూటలు తాగుతాయి, 4 పూటలు తాగుతాయి. కొట్టంకాడ ఏమన్నా నీళ్ళు ఏర్పాటు చేయబడతాయి? కొట్టంకాడ ఏమి లేదు, అవి అక్కడనే తాగి రాలా. పొద్దున్న దాకా తిరిగి పొద్దు పోయేదాకా తాగి నీళ్ళు తాగి రాలా. వచ్చే పొద్దుకి పండుడే. అయితే వీటి గొర్రెల పెండకు కానీ ఈ మేకల పెండం కానీ మస్తు డిమాండ్ ఉంటుంది కదా, అంటే చైన్ల వేసుకుంటారు కదా, దాన్ని ఎట్లా అమ్ముతారు మీరు? దాన్ని 1600 ట్రిప్, 1500 ట్రిప్ సార్ ఓలుగా అంతలేరు. ఎందుకంటే ముందు మస్తు డిమాండ్ ఉంది. ముందు ఎర్రులు కొడుతున్నాయి సార్, ఇప్పుడు ఎర్రు కొట్టడం ఓలేరు. సోయాబీన్ వస్తున్నాడు మొత్తం అదే రైతులు అంటున్నాడు, ఓళ్ళు కొడతలేరు. మేము కావాల్సి ఒక్కోసారి పుక్కంశం ఇచ్చేయబడుతున్నది, లేకపోతే సార్ పెంట ఆనే ఉండిపోతుంది, మన్న అయిపోతున్నది. మన్న అయితే ఇంకా అది మంచిది. మంచిది కదా సార్, ఆడ నేను ఎన్ని రోజులు ఉంచుకోలేదు దాన్ని. నీకు ఆడ ఎక్కువైపోతుంది జాగదాలు. జాగదాలకపోతే ఇచ్చేయబడుతుంది. ఎంతకు కడికి చేసుకొని ఇప్పుడు ఉన్నది అమ్మేసిన? ఇప్పుడు అమ్మేసిన సార్? ఇప్పుడు 1600 ట్రిప్లు అమ్మేసిన. ఎన్ని ట్రిప్లు అయింది? 4 ట్రిప్లు అయింది వర్షాకాలం నుంచి పెంట. అయితే భూమన్న గారు మరి ఓలన్నా కొత్తగా గొర్రెల పెంపకం వైపు, మేకల పెంపకం వైపు రావాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఏమేమి వాళ్ళు గుర్తుంచుకొని ఇటు రావాలంటావు? వాళ్ళకు సార్, వాళ్ళకి అనుభవం ఉంటేనే రావాలి, లేకుంటే రాకూడదు. ఇటు వచ్చినా వేస్ట్, వాళ్ళకు దొరకది, వాళ్ళు సాగు చేయరు. కాబట్టి అనుభవం తెచ్చుకొని పెంపేయాలి. చూసి పాముని కానీ పెంపకం చేస్తున్న మనిషిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే తెలిసిపోతుంది. చాలా మంచిదండి భూమన్న గారు. మరి మిమ్మల్ని ఎవరైనా సరే ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గొర్రెల పెంపకం గురించి కానీ, ఎవరైనా గొర్రెలు కావాలని లేకుంటే ఈ గొర్రెల పేడ కావాలని కూడా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్తున్నా. సరే సార్. 9182961417. నంబర్ మళ్ళొకసారి 9182961417. మంచిది భూమన్న గారు, ఇట్లనే మీరు ఇంకా పెద్ద మందను పెంపు చేసి ఈ గొర్రెల పెంపకంలో, మేకల పెంపకంలో ఎక్కువ లాభాలని సాధించాలని కోరుకుంటూ మీరు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. ధన్యవాదాలు. ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో గొర్రెల పెంపకం, మేకల పెంపకం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడకు చెందిన గిజ్జ పెద్ద భూమన్నతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें।
खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ ना लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। इदी ईएलटी किसान वाणी कार्यक्रम आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा।